ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. ముందుగా మన తెలుగు టీవీ ప్రేక్షకులకు వరసిద్ధి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు, అలాగే వన్ టీవీ ప్రేక్షకులకు వరసిద్ధి వినాయక చవితి శుభాకాంక్షలు. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం ఘనానా గణపతిగం భవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజన్ బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సీదసాదనం. శ్రీమన్ మహాగణపతయే నమః. హరిః ఓం. వినాయక చవితి యొక్క పండుగ విశిష్టత ఏమయ్యా అంటే, విఘ్న వినాయకుడు అంటే విఘ్నాలు తొలగించేవాడు వినాయకుడు. కాబట్టి ఆ వినాయక చవితి రోజు మనము చేసే పూజ వల్ల ఆ వినాయకుడు మనకు విఘ్నాలు తొలగిస్తాడని చెప్పి శాస్త్రం. ఎందుకయ్యా అంటే, మనకు మానవులకు రకరకాల కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకున్నటకు మన వినాయకుని యొక్క పూజ చేయడం వల్ల అష్ట కష్టాలు అనేవి తీరుతాయని శాస్త్రం. అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏదైనా అనుకునేది కూడా గృహయోగం కానీ, అంటే పుత్రార్థి లభతే పుత్రం అంటే పుత్రులు కలిగి అనుకున్న వాళ్లకు పుత్రులు ప్రసాదిస్తాడని చెప్పని, విద్యార్థి లభతే విద్యాం అంటే విద్యను కోరుకునే వారికి విద్యనిస్తాడని చెప్పని, మోక్షార్థి లభతే గతిం మోక్షం కోరుకునే వాళ్ళకి ఆ మోక్షాన్ని ప్రసాదిస్తాడని చెప్పి ఆ విఘ్న వినాయకుడు ప్రసాదిస్తాడని చెప్పి ఆ శాస్త్రం. అలాగే ఆ విఘ్న వినాయకునికి పేరు ఎలా వచ్చింది అంటే, విఘ్నాలు తొలగించేవాడు కాబట్టి వినాయకుడు. అలాగే లంబోదరుడు అనే పేరు కూడా ఉంది. లంబోదరుడు అంటే ఉదరం, అంటే పొట్ట లావుగా ఉంటుంది కాబట్టి లంబం అంటే పెద్దది, పెద్ద పొట్ట ఉంటుంది కాబట్టి లంబోదరుడు అని అర్థం. అలాగే స్వామివారికి ఏకదంతము అంటే ఒకటి యొక్క దంతం ఒకటే ఉంటుంది కాబట్టి ఏకదంతము అని పేరు. అలాగే శూర్పకర్ణుడు అంటే చెవులు, కర్ణాలంటే చెవులు, శూర్పం అంటే చాటలు, ఆ చాట అంత పెద్దగా చెవులు ఉంటాయి కాబట్టి శూర్పకర్ణుడు అని పేరు వచ్చింది. అలాగే ప్రమద ఘనాలకు అధిపతి కాబట్టి విఘ్న వినాయకుడు, గణపతి ఆ ఘనాలకు అధిపతి కాబట్టి గణపతి అని పేరు వచ్చింది. అలాగే ఆ వినాయక చవితి చేసే పూజలో భాగంగా స్వామివారిని మట్టి వినాయకునితో తయారు చేస్తారు, అలాగే పసుపు గణపతి కూడా తయారు చేసి స్వామివారిని పూజిస్తారు. ఆ స్వామివారిని వివిధ రకాలైనటువంటి ఏకవింశతి పత్రాలు అంటే 21 రకముల పత్రాలతో పూజిస్తే అనుకున్న కామ్యాలన్నీ నెరవేరుతాయని చెప్పి శాస్త్రం. అలాగే ఆ పండుగ రోజు స్వామివారికి ప్రీతికరమైనటువంటివి ఉండ్రాళ్ళు కుడుములు స్వామివారికి నైవేద్యంగా పెడతారు. స్వామికి ఇష్టమైనటువంటి ఫలాలు కూడా ఉంటాయి. కపిత్త ఫలము, జంబూ ఫలము అని వివిధ రకాల పళ్ళని స్వామివారికి నివేదనగా పెట్టి స్వామివారిని పూజిస్తారు. అలాగే ఆ పూజ చేయడం వల్ల తండ్రి మా యొక్క సర్వ విఘ్నాలని తొలగిపోవాలి అని చెప్పి స్వామివారిని పూజిస్తారు. అలాగే ఆ యొక్క వినాయక చవితి పూజ రోజు వినాయకుని యొక్క పూజా విధానంలో భాగంగా మొదటిగా మనము తూర్పుముఖంగా కూర్చొని స్వామివారికి మనకు అభిముఖంగా అంటే మనకు ఎదురుగా స్వామివారిని ప్రతిష్ఠించి ఈశాన్య మూలలో కానీ లేదా మందహాసంలో కానీ స్వామివారిని ప్రతిష్ఠించి స్వామివారిని పూజించాలి. అలాగే 21 కుడుములతో నైవేద్యము, అలాగే స్వామివారికి భక్ష్యభోజ్యాలు, అలాగే రకరకాల వివిధ రకాలైనటువంటి పళ్ళతో అంటే జంబూ ఫలము, కపిత్త ఫలము, అది కదలీ ఫలము, వివిధ రకమైనటువంటి ఫలములతో స్వామివారిని పూజిస్తారు. అలాగే ఏకవింశతి పత్రాలు అంటే తులసీదళము, స్వామివారికి ముఖ్యంగా తులసీదళము ఎప్పుడూ పెట్టరు, ఒక వినాయక చవితి రోజు మాత్రమే స్వామివారికి తులసిని సమర్పిస్తారు. ఆ తులసీదళము, రావి ఆకు, అలాగే గరిక, ఉత్తరేణి వివిధమైనటువంటి కుసుమాలతో అలాగే పత్రాలతో స్వామివారిని పూజిస్తారు. అలాగే ఈ పూజా విధానమైన తర్వాత స్వామివారికి ముఖ్యమైనటువంటివి గుంజిళ్ళు తీస్తారు. ప్రదక్షిణ చేసిన తర్వాత చివరిగా గుంజిళ్ళు తీస్తారు. ఆ గుంజిళ్ళు తీసి స్వామివారికి తీయడం వల్ల తను ఎవరైతే ఏదైనా కోరుకుంటారో వారికి అవి నెరవేరుతాయని చెప్పి ఆ యొక్క నానుడిగా ఉంది. కాబట్టి అదే ఇది ఈ యొక్క పూజా విధం అయిన తర్వాత బంధుమిత్రులతో కలిసి అందరూ కలిసి భక్ష్యభోజ్యాలను పూజిస్తారు. అలాగే కొంతమంది వ్రతం చేస్తారు. ఈ వ్రతం వల్ల ఇంట్లో వాయనాలు కూడా ఇచ్చే విధానం కూడా ఉంటుంది. స్వామివారికి బ్రాహ్మడికి వచ్చిన బ్రాహ్మడికి వాయనం ఇస్తారు. అలాగే పూజా విధం అయిన తర్వాత స్వామివారికి ఒక కథ అనేది ఉంటుంది. ఆ కథ ఏమయ్యా అంటే, ఆ విఘ్న వినాయకుడికి ఆ రోజు ఆ కాలంలో ఆ పార్వతీదేవి ఆ విఘ్న వినాయకుడిని పసుపుతో తయారు చేసి సృష్టించింది. అందువల్ల ప్రతి ఒక్క పూజలో ముందటిగా
విఘ్న వినాయకుడిని పసుపుతో తయారు చేసి పూజిస్తారు. విగ్రహం పెట్టినా కూడా మొదటిగా పసుపుని పెట్టే స్వామివారిని పూజిస్తారు. అలా పూజించడం వల్ల ఆ చవితి రోజు స్వామివారిని సృష్టించింది కాబట్టి వినాయక చవితిగా ఆ యొక్క పండగ అనేది ప్రతి సంవత్సరం మనకు వస్తుంది. అలాగే ఆ యొక్క పండగ రోజు ఉద్భవించినప్పుడు ఆ పున్నమి చంద్రుడు అతని ఆ వినాయకుని చూసి ఆకారాన్ని చూసి నవ్వాడట. అందువలన ఆ యొక్క అలా నవ్వడం వలన ఆ పార్వతీదేవికి ఆ చంద్రునిపై కోపం వచ్చి నా కుమారుని ఇలా చేస్తావా అని చెప్పి ఆ యొక్క చంద్రుణ్ణి శపించింది. ఏమయ్యా అంటే నిన్ను ఎవరైతే చవితి రోజు పూజ వినాయకుని పూజ చేసి ఎవరైతే ఆ రోజు నిన్ను చంద్రుని చూస్తారో వారందరికీ కూడా అపనిందలు కలుగుగాక అనే శాపం పెట్టింది. ఆ శాపం చేత ఆ యొక్క త్రికుతాదిగంలో రాముల వారికి కూడా అడవుల పాలయ్యే దుస్థితి కలిగింది. అలాగే శ్రీకృష్ణుడు కూడా ఆ జాంబవతి కోసము అడవుల వెంట తిరుగుతూ గుహలోకి వెళ్ళి జాంబవడితో పోరాడి జాంబవతిని సాధించి ఆ శమంతకమణిని కూడా పొందాడు. అలా చవితి చంద్రుని చూడడం వల్ల ఈ విఘ్నాలు కలుగుతాయని చెప్పని అలా చవితి చంద్రుడు కూడా వెళ్ళి ఆ పార్వతిని వేడుకున్నాడు. అమ్మ నాకు ఈ యొక్క శాపం ఎలా పోతుందమ్మా అని చెప్పి వేడుకోగా ఆ యొక్క పార్వతి కూడా శాంతించి ఎవరైతే విఘ్న వినాయకుని వ్రతం చేసే రోజు ఆ పూజ చేసిన తర్వాత ఎవరైతే ఆ రోజు చవితి రోజు వినాయకుని చంద్రుని చూడకుండగా ఎవరైతే పూజిస్తారో వారికి విఘ్నాలు తొలగిపోతాయని చెప్పి ఆ చెప్పారనమాట. అలాగే ఈ వినాయక చవితి రోజు చేయకూడని విధానాలు అంటే మనకి ఈ కాలంలో రకరకాల కెమికల్స్తో తయారు చేసిన విఘ్న వినాయకులు వస్తున్నాయి, వినాయకుని విగ్రహాలు వస్తుంటాయి. వాటికంటే ముఖ్యంగా మట్టితో చేసిన వినాయకుని పూజిస్తే చాలా మంచిదని శాస్త్రం. అలాగే పర్యావరణానికి కూడా ఆటంకం కలగకుండా కూడా ఉంటుందని చెప్పి శాస్త్రం. అలాగే ఈ యొక్క పూజా విధానము అయిన తర్వాత 9 రోజులు స్వామివారిని పూజిస్తారు, వీధి వినాయకుల రూపంలో పూజిస్తారు. అలా వీధి వినాయకులు పూజ చేసిన తర్వాత 9వ రోజు నిమజ్జనం చేస్తుంటారు స్వామివారిని. ఆ నిమజ్జనం చేసే రోజు కూడా రకరకాల శబ్దాలతో అంటే డీజేలు సౌండ్లు అంటే శబ్దాలతో వెళ్తుంటారు. అలాగే మా యొక్క వేదన ఏమంటే బాజాబద్రీనీతీలతో స్వామివారిని సాగనంపాలని చెప్పని. కాకపోతే ఈ కాలంలో ఎక్కడా కూడా చూద్దామంటే ఒకటి కూడా కనపడదు బాజాబద్రీనీతీలతో స్వామివారిని ఊరేగించడం. ఈ యొక్క డీజేలతోనూ రకరకాల శబ్దాలతోనూ తాగుకుంటూ వెళ్ళడమే కానీ భక్తితో ఎవరు స్వామిని సాగనంపడం లేదు. చివరికి వినాయకుని తీసుకొచ్చే మొదటి రోజు కూడా ఇలా ఇటువంటి వ్యసనాలతో భక్తులు వస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా భక్తితో సాంప్రదాయంగా స్వామివారిని పూజిస్తే ఇటువంటి విఘ్నాలన్నీ కలిగి ఆ వినాయకుడు మనకు అనుకున్న కోరికలను నెరవేరుస్తాడని చెప్పని కోరుకుంటున్నాము. స్వామివారికి పూజా విధం అయిన తర్వాత గుంజులు తీస్తాము. ఆ గుంజులు తీయడం వల్ల మనకు అనుకున్న కోరికలు నెరవేర్చండి స్వామి అని చెప్పి చెప్పుకోవడం. అలాగే ఇటువంటి విధానాలు శివునికి అభిషేక ప్రియుడు అని అంటే శివునికి అభిషేకం నీళ్లు వేయడం వల్ల మనకు తృప్తి చెందుతాడని చెప్పని. అలాగే మహావిష్ణువు ఉన్నారు, ఆయనకు అలంకార ప్రియుడు అని పేరు. అంటే అతనికి ఆ స్వామివారికి ఎంత అలంకారం చేస్తే అంత మనకు ప్రసన్నమవుతాడని చెప్పని. అలాగే ఈ ఆంజనేయ స్వామివారికి అంగాంగ ప్రదక్షిణం చేయడము అంటే అడుగులు దగ్గరికి అడుగులు వేస్తూ అలాగే అప్రదక్షిణాలుగా కూడా చేస్తారు. కొంతమంది కొన్ని స్థానాల్లో కూడా అప్రదక్షిణ ప్రదక్షిణాలు చేస్తుంటారు స్వామివారికి. అలా చేయడం వల్ల స్వామివారికి మనకు చెందిన పీడలు ఇటువంటి ఎవరైనా ఏదైనా చేసినా కూడా మనకు ఏవైనా హాని తలపెట్టినా కూడా అవన్నీ తొలగిపోతాయని చెప్పి శాస్త్రం. అలాగే ఈ పూజా విధం అయిన తర్వాత మనం చేసే లోపాలు అంటే భక్తి లోపం కావచ్చు, క్రియాలోపం కావచ్చు, మంత్రలోపం కావచ్చు. అంటే పూజా విధానం అయిన తర్వాత మంత్రలోపం, మనం ఫస్ట్ మొదటి నుంచి చేసిన పూజా విధానంలో మంత్రాలు తప్పు పలికినా స్వామివారు ఇంటికి వచ్చిన బ్రాహ్మణుడు మంత్రాలు పలికిస్తుంటాడు. అవి మనం పొరపాటున తప్పు పలికినా కూడా క్షమాపణ కోరుకోవడానికి. అలాగే మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం అని చెప్పారు. అంటే క్రియాహీనం అంటే చేసే పూజలో ఒక చోట వేసే పూలు ఇంకో చోట వేసినా కూడా పొరపాటున పక్కకి పడినా కూడా దోషమే, అటువంటి దోషాలు తొలగిపోవడానికి. క్రియాహీనం చేసే భక్తిహీనం అంటే మనం అక్కడ కూర్చొని ఎక్కడో దాస పెడుతుంటారు. ఇప్పుడు ఈ కాలంలో భక్తిహీనం అంటే కూర్చొని సెల్లు చూస్తూ పూజ చేస్తుంటారు, పక్కల మాటలు పెడుతుంటారు. మనము పాడబోయే పాటలు అంటే మనం దేవునికి పాడే పాటలు కూడా సెల్లో పెట్టి పాడిస్తున్నారు, మనకు పాటలు రావు అని చెప్పని. ఇటువంటివి కూడా పూజా విధానంలో లోపాలు. కాబట్టి మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, ఘనాధిప యత్ పూజితమయ్యాదేవ పరిపూర్ణం తదస్తుమే అని అంటే ఇటువంటి చేసిన పాపాలన్నీ తండ్రి మమ్మల్ని చిన్నపిల్లలుగా భావించి అవన్నీ కూడా మమ్మల్ని క్షమించి మమ్మల్ని కాపాడు తండ్రి అని చెప్పుకోవడం ఇది యొక్క మంత్ర విధానం. వినాయక చవితి రోజు ముఖ్యంగా నైవేద్యంలో భాగంగా స్వామివారికి భక్ష్యభోజ్యాలు, ముఖ్యంగా స్వామివారికి
ఇష్టమైనటువంటి యొక్క నైవేద్య పదార్థము కుడుములు మరియు ఉండ్రాళ్ళు. ఈ కుడుములు ఉండ్రాళ్ళ రూపంలో చేసే పిండి వంటలు నైవేద్యంగా పెడతారు. అలాగే ఫలాలు ఉంటాయి, అంటే కపిత్త ఫలము, వెలగపండు. వెలగపండు స్వామివారు ఏనుగు రూపం కాబట్టి అతనికి ప్రీతికరమైనది వెలగపండు రూపంలో స్వామివారు సమర్పిస్తారు. అలాగే ఇక్షుఖండం అంటే చెరుకును కూడా నైవేద్యంగా సమర్పిస్తారు స్వామివారికి. అలాగే మనకు స్వామివారికి ఏదైతే ప్రీతికరమో అటువంటి అవి అన్నీ కూడా స్వామివారికి సమర్పించడం వల్ల భక్తులకు ఆ కోరిక నెరవేరుతాయని చెప్పి వారి అభిప్రాయంతో వారికి స్వామివారికి ఇష్టమైనటువంటి కూడా అది సమర్పిస్తూ ఉంటారు స్వామివారికి. వినాయక చవితి రోజు ఎవరికి ఏదైతే కామ్యం అంటే ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుస్తాడో అని చెప్పని శాస్త్రం. అంటే పిల్లలకు విద్యాబుద్ధులు అంటే చిన్నపిల్లలకు చదువులు బాగా రావడానికి వినాయకుడి దగ్గర పుస్తకాలు మరియు పెన్నులు అక్కడ పెట్టి స్వామివారిని పూజిస్తూ ఆరాధిస్తారు. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఇటు ఏదైనా అకౌంట్ బుక్స్ కానీ వాటికి సంబంధించిన పెన్నులు కానీ లేదంటే వ్యాపారం కొత్తగా ప్రారంభించే వాళ్ళు వాటికి సంబంధించిన పదార్థాలు ఐటమ్స్ ఏదైనా కానీ పెట్టి స్వామివారిని పూజిస్తూ ఉంటారు. అంటే విద్యార్థి లభతే విద్యాం, చిన్నపిల్లలకు ఏదైతే విద్యను కోరుకుంటారో అది సమర్పిస్తాడని చెప్పి శాస్త్రం. విఘ్న వినాయకుడు అని పేరు. అంటే ఏ పూజ చేసినా కూడా ముందుగా విఘ్నేశ్వరుని యొక్క పూజ చేసి ప్రారంభిస్తారు కాబట్టి విఘ్నాలు అంటే ఆటంకాలు, ఈ ఆటంకాలు తొలగించేవాడు వినాయకుడు కాబట్టి ఏ ఆటంకం ఉన్నా కూడా మాకు అవన్నీ తీర్చండి స్వామి అని చెప్పుకొని చేసే యొక్క పండుగనే వినాయక చవితి పూజ. వినాయక చవితి పండుగలో భాగంగా వినాయకుడిని ఎప్పుడు నిమజ్జనం చేయాలి, మొదటి రోజు చేయొచ్చా అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. పూజ చేసిన మొదటి రోజే స్వామివారిని సాగనంపకుండగా మూడవ రోజు కానీ లేదా ఐదవ రోజు కానీ లేదా తొమ్మిదవ రోజు కానీ స్వామివారిని నిమజ్జనం చేయాలని చెప్పి శాస్త్రం. ఎందుకంటే మొదటి రోజు మనకి స్వామిని మనం ప్రతిష్ఠించి ఆవాహన చేసుకుంటాం, ఆ రోజే తీసుకువెళ్ళి నిమజ్జనం చేయకూడదు అని శాస్త్రం. ఎందుకంటే స్వామివారిని వచ్చిన రోజే పంపించడం అది సాంప్రదాయం కూడా కాదు, శాస్త్రం కూడా కాదు. కాబట్టి స్వామివారిని నిమజ్జనం చేయాలనుకునే వాళ్ళు కూడా ఎక్కడన్నా కూడా వీధి వినాయకుల దగ్గర కూడా పెట్టకుండగా వాటిని స్వయంగా తామే వెళ్ళి ఆ యొక్క నదిలో కానీ ప్రవాహంలో, నదీ ప్రవాహంలో, జల ప్రవాహం ఎక్కడ ఉన్నా కూడా వాటిలో స్వామివారిని భక్తితో ఆరాధిస్తూ మన కోరికలు తీర్చండి దేవా అని చెప్పి తలుచుకొని నిమజ్జనం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ కాలంలో అంత దూరం వెళ్ళలేక స్వామికి 9 రోజులు పూజలు జరుగుతాయిలే అని విఘ్న వినాయకుడిని ఆ యొక్క మంటపాల దగ్గర పెట్టి ఆరాధిస్తుంటారు. అలా పెట్టకుండగా నిమజ్జనం చేయాలని చెప్పి ఆ యొక్క శాస్త్రం. ఎందుకంటే అక్కడ పెట్టడం వల్ల ప్రతిరోజు అక్కడ పూజ జరుగుతుంది కానీ అందరూ పైకి ఎక్కడము, స్వామితో కాళ్ళతో తొక్కడము, అక్కడ పూజా విధానం జరగదు అక్కడ. కాబట్టి మీరు ఇంట్లో చేసుకునే వినాయకుడిని స్వయంగా మీరే 3వ రోజు నిమజ్జనం చేయాలని చెప్తున్నాము. నిమజ్జనం చేసే రోజు కూడా స్వామివారికి అక్కడ నదీ ప్రవాహం దగ్గర నిలబెట్టి స్వామివారిని అక్కడ కూర్చోబెట్టి లఘు పూజ చేయాలి. అంటే షోడోపచార పూజ అంటే స్వామివారికి అగరబత్తులు తిప్పడం కానీ పూలు వేయడం కానీ ఒక పండు సమర్పించి స్వామివారికి హారతులు ఇచ్చి సాగనంపాలని చెప్పి శాస్త్రం. అలాగే మనము స్వామివారికి సాంప్రదాయంగా మంత్రతంత్రాలతో పూజ చేసి పంపించాలని చెప్పి నిమజ్జనం చేయాలని చెప్పి శాస్త్రం. ఓం భద్రం కర్ణే విశృణయామ దేవాః భద్రం పశ్యేమాక్ష భిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వ్యసేమ దేవహితం యుదాయుః. ప్రతి ఒక్కరు కూడా పండగ చేసే విధానంలో మాకు ఈ పండగ లేదు, మాకు ఆ పండగ లేదు అని చెప్తుంటారు. కాబట్టి ఈ విఘ్న వినాయకుని పూజని ప్రతి ఒక్కరు కూడా చేయవచ్చును. ఎందుకంటే ఆదో పూజ్యో గణాధిప, ఏ పూజ చేసినా కూడా, ఏ కార్యం తలపెట్టినా కూడా, ఏదైనా వ్యాపారం తలపెట్టినా కూడా మొదటిగా మనం పూజించేది వినాయకుడినే. ఎందుకయ్యా అంటే విఘ్న వినాయకుడు, విఘ్నాలు తొలగిస్తాడని చెప్పి. అంటే ఏ పని ప్రారంభించినా కూడా మనకు ఆటంకాలు లేకుండా చేసేవాడు వినాయకుడు. కాబట్టి పిల్లల చదువులకు, సంసారాలకు, ఏదైనా వ్యాపారాలకు, వృత్తి ఉద్యోగాలకు ఎటువంటి ఆటంకాలు రాకుండా అన్ని కార్యాలు కూడా దిగ్విజయంగా జరగాలి స్వామి అని భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఈ యొక్క వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుణ్ణి, ఆ విఘ్నేశ్వరుడు అంటే మట్టి గణపతిని కూడా పూజిస్తేనే బాగుంటుందని చెప్పి శాస్త్రం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వినాయకుడిని పూజించాలని చెప్పి కోరుచున్నాము.
ఓం శతమానం భవతి శతాయు పురుష శితేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం పశు బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. ప్రేక్షకులకు మరియు భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో శత సంవత్సరం సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆయుష్తో వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా అన్నీ నిర్వర్తించేవారు కూడా అన్నీ సమృద్ధిగా ఉండాలని చెప్పని కోరడమైనది.